చిన్నారి రాజుల ఇల్లు అనే ఈ చిల్డ్రన్ హోమ్ని మేము 2016లో ప్రారంభించడం జరిగింది. అనేక మంది ఇల్లు లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి బాధపడుతున్న పిల్లలని అనేక మంది మేము కలవడం జరిగింది. మా సోషల్ వర్కర్స్ సర్వే చేశారు, సిడబ్ల్యూసి వారు కొంతమందిని రిఫర్ చేశారు. చిన్నారి రాజుల ఇల్లు అంటే ఇక్కడికి ఉన్న పిల్లలందరూ కూడా రాజులు రాణులలాగా ఉండాలనే ఉద్దేశంతో మేము పేరు పెట్టాము. అదేవిధంగా చూసుకుంటున్నాం వాళ్ళని. తల్లిదండ్రులు లేని పిల్లలు కొంతమంది ఉన్నారు, తండ్రి లేక తల్లి లేని వారు పిల్లలు ఉన్నారు, ఎయిడ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు, తర్వాత బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉన్నారు. మీడియా ద్వారా చూసే వాళ్ళందరూ కూడా మరి ఈ పిల్లల్ని మీ పిల్లలుగా మీరు భావించి మీ యొక్క సహాయ సహకారాలను అందించండి. ఇప్పుడు ఒక అనాథాశ్రమం ఉన్నదని దానిలో మీరు కూడా మీ యొక్క వంతు సహాయం చేయవచ్చని, మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఇంకా వేరే కార్యక్రమాలన్నీ జరిగించవచ్చు. ఎవరినైనా ఒకళ్ళైనా మనం అడాప్ట్ చేసుకోగలిగితే, లేకపోతే వాళ్ళకి మనం ఏదన్నా సహాయం చేయగలిగితే అది దేశానికి రేపు ఫ్యూచర్లో వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. చిన్నారి రాజుల ఇల్లు చిల్డ్రన్ హోమ్లో పనిచేయడం, పిల్లలతో కలిసి గడపటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా జెన్యున్గా కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్, వాళ్ళ పర్సనల్ స్టోరీస్ వింటున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ నాకు ఎక్కువ పెరిగింది. సహాయం చేసేవాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఇష్టాలను కనుక్కొని ముందుకొచ్చి హెల్ప్ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.